హాయ్ అండి, అందరికీ నమస్తే. మన షాప్లో వర్క్ చేయడానికి లేడీ వర్కర్స్ అయితే కావాలి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మన షాప్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదా నందికొట్కూరులో ఉండే వాళ్ళైతే కనుక డైరెక్ట్గా మన షాప్ దగ్గరకు వచ్చి కలిసొచ్చు. గమనిక, నందికొట్కూరులో ఉండే వాళ్ళకు మాత్రమే మన షాప్లో వర్క్ చేయడానికి వర్క్ ఉంటుంది, నాన్ లోకల్స్కి అయితే ఉండదు. ఇది గమనించాలి. సో తప్పకుండా మీరు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి కలవండి. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అయినా అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయటం మర్చిపోతున్నారబ్బా. ఫస్ట్ లైక్ అయితే చేయండి, తర్వాత వీడియోను అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే వీడియోలోకి వెళ్ళిపోతే లైక్ చేయటం గుర్తుండదు కదా, అందుకోసం అన్నమాట. సో మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అన్నది ఇంకొకరికి వెళ్తుంది. సో అప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కదా, సో వేరొకరికి చూసే ఛాన్స్ కూడా ఇవ్వండి అబ్బా, మీరు ఒక్కరే చూడకుండా. సో ఎందుకు చెప్తున్నానంటే, చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, అందుకోసమే చెప్తున్నాను అన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేను అర్లీ మార్నింగే షాప్కి అయితే వచ్చేసాను అన్నమాట. ఆ వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఉందండి. సో ఏంటి ఆ స్పెషల్ అన్నది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎండింగ్లో చూపిస్తాను, చూసేయండి. అండ్ ఈరోజు నేను అర్లీ మార్నింగ్ షాప్కి వచ్చాను, అందుకే షాప్లోనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాబట్టి కొంచెం మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఈ ఒక్కరోజు వర్క్ ఉన్నింది, అందుకోసం అని చెప్పేసి ఉదయాన్నే నేను షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఉన్నారన్నమాట. ఒక కస్టమర్ వచ్చారు షాప్కి అంటే కనుక దాదాపుగా అంటే ఒక 2 అవర్స్ టైం అన్నది ఒక కస్టమర్ దగ్గరే కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు తొందరగా వెళ్ళారు అంటే కూడా ఒక 1 అవర్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అందులోనూ వర్క్స్ ఇవ్వడానికి వచ్చారనుకోండి, సో డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలాసేపు చేస్తారు. ఇంకొంతమంది అయితే సెలెక్ట్ చేసుకొని వస్తూ ఉంటారన్నమాట. సో వర్క్ చూసుకుంటూ అలాగే కస్టమర్ని చూసుకుంటూ ఉండాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలండి. సో వాళ్ళకైతే ఫోటోలు చూడమని చెప్పేసి ఫోన్ ఇచ్చేసాను, డిజైన్స్ చూడమని. ఇక్కడ నేను థ్రెడ్ తెగిపోయి ఉంటే ఎక్కించడానికి మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అన్నమాట. సో ఇది చాలా ఇష్టమైన డిజైన్ అండి, నాకు చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్స్కి అలాగే నెక్కి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట, అందుకే నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా థ్రెడ్ తెగింది, కట్ చేసినది పెట్టేశాను, వర్క్ చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ ఇంకా డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటూనే ఉన్నారన్నమాట. ఒక్క డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి దాదాపుగా అంటే 1 అవర్ 1.5 అవర్ టైం అన్నది తీసుకుంటారన్నమాట. ఈరోజు వచ్చేసి ఈరోజు నా బర్త్డే అండి, మర్చిపోయాను మీకు చెప్పటం. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అందుకే ఈ వీడియోలో గుర్తు లేదన్నమాట. యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే అన్నమాట. ఉదయాన్నే నేను లక్ష్మీదేవికి పాలు పెట్టి కదిలించి వచ్చేసాను అన్నమాట. ఇంకా షాప్లో ఈరోజు ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. నాజికి ఫుల్ జ్వరం వచ్చేసింది అని రానని చెప్పేసి చెప్పిందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి శారీస్ ఇచ్చి వెళ్ళారు చాలామంది కస్టమర్స్. అవన్నీ ఏవి ఫాల్స్లకు ఉన్నాయి, ఏవి కుట్టించడానికి ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని ఇక్కడ పెట్టేశాను. సో కస్టమర్ అయితే డిజైన్ చూసుకున్నారు, ఆ డిజైన్ చూసుకునేది చూపిస్తూ ఉన్నారన్నమాట. సో షార్ట్ హ్యాండ్సా లేకుంటే ఎల్బో హ్యాండ్సా అని చెప్పేసి అడుగుతూ ఉన్నానన్నమాట. సో ఫస్ట్ అయితే శారీ చూడండి అని చెప్పేసి శారీ చూపిస్తున్నారు వాళ్ళు నాకు. ఇది వచ్చేసి ఒక సైడ్ పెద్దగా వచ్చింది బార్డర్, ఇంకొక సైడ్ వచ్చేసి చిన్నగా వచ్చిందన్నమాట. సో అందువల్ల వాళ్ళకి బార్డర్ పైన వర్క్ వద్దు, పైన ఖాళీ ప్లేస్లో రావాలి అని చెప్పేసి అన్నారు. చిన్న సైజు ఉండేటటువంటి బార్డర్ అయితే తీసుకున్నాను ఇక్కడ, దానికైతే వేస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నానన్నమాట. హ్యాండ్ లెంత్ ఎంత అని చెప్పేసి అంటే 10 ఇంచెస్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ది. సో షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇస్తే వర్క్ ఎలా చేయాలనే డౌట్ మీకు వస్తుంది కదా, సో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం వాళ్ళ ఇచ్చినటువంటి బ్లౌజ్కి ఎంత లెంత్ ఉంటుంది, 10 ఇంచెస్కి ఎంత బార్డర్ వస్తుంది, ఎంత ఖాళీ ప్లేస్ వస్తుంది అన్నది చెక్ చేసుకుంటున్నానమాట ఇక్కడ. సో వాళ్ళు చూపించినటువంటి డిజైన్ సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసి అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిని పిలిచానమాట. ఆ అమ్మాయికి హ్యాండ్ లెంత్ ఎంత వరకు వస్తుంది, వాళ్ళు చెప్పినటువంటి 10 ఇంచెస్ ఎంత వరకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నానమాట. సో హ్యాండ్ లెంత్ అలాగే లూజు, కస్టమర్ వచ్చారు అంటే కనుక హ్యాండ్ లెంత్ లూజు మనం డైరెక్ట్గా ఇలా వాళ్ళకే పెట్టి తీసుకుంటామండి. కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళతో పంపిస్తూ ఉంటారు,
సో అలాంటప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. సో వాళ్ళని అడిగి మనం వాళ్ళ లెంత్ అలాగే లూజు చెప్పమని చెప్పాలి. అలా చెప్పినా కూడా మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఆ అమ్మాయికి తీసుకెళ్ళినటువంటి హ్యాండ్ లెంత్ లూజు నేను పేపర్ పైన రాసి ఒకేసారి మెజర్మెంట్ బ్లౌజ్కి ఒక పిన్ కొట్టేస్తానన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎన్ని రోజులకు కొట్టినా గుర్తుంటుంది అన్నమాట హ్యాండ్ లెంత్ ఎంత చెప్పారు అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసినటువంటి బ్లౌజ్కి నేను ఇంకా ఆ మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్లో పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తానన్నమాట. సో అలా వేసుకోవటం వల్ల ఎవరి బ్లౌజ్ ఏది అన్నది మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి వీళ్ళు కుచ్చులు కూడా వేయమని చెప్పేసి చెప్తున్నారు. సో కుచ్చులు కూడా వేపించాలి. సో ఇలా ఒక కస్టమర్ వస్తే మనకి దాదాపుగా అంటే ఒక 1 అవర్ టైం అన్నది పడుతుందండి. నేను జస్ట్ మీకు 5 మినిట్స్లో చూపించేశాను అన్నమాట. సో ఇది వచ్చేసి బాబిన్ అయిపోయింది. సో ఇక్కడ బాబిన్ పెట్టడానికి అని చెప్పేసి మళ్ళీ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అన్నమాట. సో బాబిన్ పెట్టేస్తే మళ్ళీ మిషన్లో వర్క్ అది చేసుకుంటూ ఉంటుంది. అంతా షాప్ అంతా చూడండి ఎలా ఉందో, గందరగోళంగా ఉంది కదా. నేను దాదాపుగా అంటే 1 వీక్ షాప్కి రాలేదు. సో బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారని చెప్పేసి 1 వీక్ నేను రెస్ట్ తీసుకోవటం వల్ల షాప్కి రాలేదు. సో షాప్లో మొత్తం కూడా ఎక్కడి ఒక్కడ పడేశారు. అంతా అసలు చాలా గందరగోళంగా ఉంది. మొత్తం సర్దుకోవాలి. మనము లేకుంటే షాప్లో ఇలాగే ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనముండి మెయింటైన్ చేసుకున్నట్టుగా ఉండదన్నమాట. సో మనముంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ అన్నది ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం భయపడతారు. మనం లేకుంటే కనుక ఇలాగే ఉంటుంది. సో చాలా శారీస్ పెండింగ్ ఉండిపోయాయి. కుచ్చులు వేసేవి కూడా, అవన్నీ కూడా కుచ్చులు వేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళ శారీకి ఫోటో అయితే తీసుకుంటున్నానండి. థ్రెడ్స్ తీసుకొని వచ్చి ఒక దారం వచ్చేసి నేను ఆపోజిట్ పెట్టాను. రెండు పెట్టాను, ఒకటి కాదు, ఒకటి థిక్ గ్రీన్ పెట్టాను, అలాగే ఒకటి బ్లూ పెట్టాను అన్నమాట. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ శారీ కలరే. ఇలా ఫోటో తీసుకుంటాను. సో నేను తీసుకెళ్ళినటువంటి డిజైన్ ఇది అన్నమాట, వాళ్ళకి నచ్చినటువంటి డిజైన్. ఈ డిజైన్ని ఇప్పుడు మనం ఇలా ఫోటో తీసి పెట్టుకున్నామంటే, నేను లేకున్నా నాజీ ఉన్నా కూడా ఓకే, ఈ శారీ ఇది, బ్లౌజ్కి డిజైన్ ఇది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బార్డర్ పైన మాకు వర్క్ రావాలి అని చెప్పేసి అన్నారు. సో ఇది వచ్చేసి వెనస్డే ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇది మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు సాటర్డే వ్లాగ్ అన్నమాట. సో వీలైతే ఈరోజు ఆ బ్లౌజ్ అయిపోగానే మిషన్లో ఈ బ్లౌజ్ అయితే పెట్టేయాలి. పెట్టేసామనుకోండి మండే రోజు ఫినిష్ అయిపోతే ట్యూస్డే స్టిచ్చింగ్కి ఇవ్వచ్చు, వెనస్డే కస్టమర్కి ఇవ్వచ్చు అన్నమాట. సో వెనస్డే రోజు ముహూర్తం ఉందని చెప్పేసి చెప్పారు. ఇక్కడ వచ్చేసి నేను ఒకేసారి మార్కింగ్ అయితే స్టార్ట్ చేశాను. కస్టమర్ అయితే వెళ్ళిపోయారన్నమాట, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకెవరైనా కస్టమర్స్ వస్తే చూసుకుంటూ ఇలా మార్కింగ్ వేసుకుంటూ మగ్గం వర్క్ పైన అయితే ఈ మధ్య కూర్చోవట్లేదండి నేను, ఎందుకంటే రాధానే వేస్తూ ఉంది. అండ్ పుష్ప ఇంకా రాదు, పుష్ప నంద్యాలకు షిఫ్ట్ అయింది అన్నమాట ఫ్యామిలీతో, అందుకోసం పుష్ప అయితే రాదు. ఇంకా రాధా, నేను, నాజీ ఇంతే ఇక్కడమే. సో కాబట్టి ఇంకా మార్కింగ్ నేను వేసినాను. రాధా వచ్చేసి కుడుతూ ఉందన్నమాట. అంతలోపే ఒక కస్టమర్ అయితే వచ్చారు. సో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వస్తారు కానీ తీసుకోరండి. సో అలా తీసుకోకుండా కానీ మనకి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. మనకు ముఖ్యమైన పని అయితే ఉంటుంది కదా. సో అలా మనం పని చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి ఏదో తీసుకునే వాళ్ళలాగా డిస్టర్బ్ చేస్తారు కొంతమంది అయితే. సో ఇక్కడ ఈ అమ్మాయి అన్నీ తీపించింది, ఎన్ని తీయించింది అంటే అన్ని తీయించింది, కానీ ఫైనల్గా ఏది తీసుకోలేదన్నమాట, వెనక్కి వెళ్ళిపోయింది. అలా కొంతమంది కస్టమర్స్ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేము. సో ఓపికగా చూపించటం తప్పితే, యాక్చువల్గా అమ్మాయి పట్టు లంగాలు కావాలని చెప్పేసి అడిగింది. ఫస్టే నేను లేవని చెప్పేసి అన్నాను, అయినా కూడా మళ్ళీ నాతో అన్నీ తీపించి చూసిందనమాట. సో ఇంతలోపు ఇంకొక కస్టమర్ అయితే వచ్చారు. సో కస్టమర్ అనే కన్నా కూడా మన సబ్స్క్రైబర్ అని చెప్తేనే బాగుంటుంది. సో వీళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. కర్నూలు నుంచి వస్తారండి ఈ మేడం. వీళ్ళు వచ్చేసి మన దగ్గర దాదాపుగా అంటే కూడా ఒక 4 మంత్స్ 5 మంత్స్ నుంచి స్టిచ్చింగ్ అయితే చేపించుకుంటున్నారు. కర్నూలు నుంచి మన దగ్గరకు వచ్చి మన ఛానల్ చూసి మనకు ఫోన్ చేసి మన షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళు స్టిచ్చింగ్ అన్నది చేపించుకుంటున్నారు అన్నమాట. సో అలా ఆ మేడం 1 మంత్కి ఒకసారి బోల్డ్ అన్ని బ్లౌజెస్ అయితే తెస్తుంది. అవన్నీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు వీళ్ళు చూసుకొని అవి తీసుకెళ్ళడానికి వెళ్తుందన్నమాట, వస్తుంటుందన్నమాట. సో అలా మన దగ్గరికి
వస్తు ఆ మేడం బాగా అలవాటైపోయారన్నమాట. సో ఒక సిస్టర్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది అండ్ ఓపికగా అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే తను కుట్టేటటువంటి బ్లౌజెస్కి తనే డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పిక్స్ పెడుతూ ఉంటుంది. సో అలా పిక్స్ పెట్టడం వల్ల కూడా మనకి ఈజీ అవుతుందన్నమాట ఏ బ్లౌజ్కి ఏ డిజైన్ అని చెప్పేసి. సో అలా మేడం మన దగ్గరికి వచ్చి అలవాటై 4 మంత్స్ అవుతుందన్నమాట. సో మన సబ్స్క్రైబర్ అండ్ ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టాలి అని చెప్పేసి అన్నారు. సో మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి మేడం అని చెప్పేసి అంటే నేను ఇక్కడ కట్ చేద్దామని వెళ్ళాను. కానీ తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇది టైలర్ దగ్గరికే పంపించామనుకోండి వాళ్ళకి ఎంతైతే కావాలో అంతే కట్ చేసుకుంటారు కదా. సో కట్ చేసుకున్న తర్వాత మిగిలిందంతా ఇద్దాంలే అని చెప్పేసి చెప్పగానే సరే అని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేడంవి ఇంకా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బ్లౌజెస్ ఉన్నాయని చెప్పేసి అవి ఇస్తూ ఉంది. నేను ఫస్ట్ ఇచ్చినటువంటి కవర్ వచ్చేసి ఈ మేడంకి అవి అన్నీ కుట్టి ఇచ్చేసానమాట. వాటి బిల్ అన్నమాట అవి ఇచ్చేసింది. ఇవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చినటువంటి శారీస్. ఈ 3 శారీస్కి కూడా బ్లౌజెస్కి స్టిచ్చింగ్ చేయాలి, అలాగే శారీస్కి ఫాల్స్ కుట్టాలి అని చెప్పేసి చెప్పారు. సో అందుకోసమని చెప్పేసి నేను ఈ శారీస్కి బ్లౌజెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఈ మేడంకి ఈ శారీలో బ్లౌజ్ ఉందో లేదో ఐడియా లేదంట, ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అన్నారు. అందుకే ఈ శారీనైతే చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఈరోజు వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి చెప్పాను కదా. ఏంటి ఆ సర్ప్రైజ్ తెలుసా? మా జగన్ హాస్టల్కి వెళ్ళాడు. సో హాస్టల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి నాకు కేక్ అన్నది పంపించాడు అనమాట. సో గుంటూరులో ఉంటూ కూడా నా బర్త్డే గుర్తు పెట్టుకొని మరి మా జగన్ నాకు సర్ప్రైజ్గా కేక్ అన్నది పంపించాడు. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు కూడా తులసి జగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎందుకు నాకు మాట్లాడట్లేదు అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఎందుకు నాతో మాట్లాడతలేడంటే మాట్లాడతాడంటలేమ్మా టైం లేదని చెప్పేసి చెప్పారనమాట. ఒకరోజు నేను మాట్లాడాను అంతే, ఇంకా తర్వాత నుంచి నేను మాట్లాడలేదన్నమాట. సో జగనే వాళ్ళ అక్క వాడిద్దరూ మాట్లాడుకొని ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నాకు సర్ప్రైజింగ్గా కేక్ అన్నది తెప్పించి కట్ చేపించారు. సో ఆ సర్ప్రైజింగ్ బ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. ఈ బ్లౌజ్కి డిజైన్ కావాలని చెప్పేసి అంటే ఇక్కడ ఫోటో అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. సో చూడండి ఎంత సర్ప్రైజ్ చేశాడు మా జగన్. గుంటూరులో ఉండి కూడా నాకు అక్కడ నుంచి కేక్ అన్నది ఇక్కడికి పంపించాడు. 2 కేజెస్ కేక్ పంపించాడు అండి. అది కూడా కేక్ పంపించినందుకు నాకు ఆనందం లేదు, అందులో నా ఫోటో పెట్టి వేపించారు చూడండి. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. తమ్ముడు పంపించిన కేక్ని అక్క దగ్గరుండి మరీ కోపించిందనమాట. ఇక్కడ తులసిని నాకు వీడియో అన్నది షూట్ చేస్తూ ఉంది. సో నాకు సర్ప్రైజింగ్గా కేక్ పంపించేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టుగా అయ్యాయన్నమాట అక్కడుండి కూడా నాకు పంపించినందుకు. జగన్ ఇచ్చిన సర్ప్రైజ్ అండి ఇది, నాకు అసలు తెలియదు కేక్ ఆర్డర్ ఇచ్చినట్టు. మళ్ళీ ఆర్డర్ ఇచ్చినది కాకుండా దాంట్లో మళ్ళీ నా ఫోటో పెట్టి చేసినారు, చూసినారు కదా మీరు. జగన్ నాకు గుంటూరు నుండి కూడా సర్ప్రైజ్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఫస్ట్ ఇది మా జగన్కి, జగన్ లేడు కాబట్టి తులసికి. సో తులసి వచ్చేసి ఇక్కడ దగ్గరుండి కేక్ కట్ చేపిస్తూ ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.